ఇల్లు వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే, తల్లులు వేరు కావచ్చు, తండ్రి ఒక్కడే, ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రే, ఇంకెవరో మన ఎక్స్ పైలవాన్ శ్రీ 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 చిక్కాల బద్దయ్య గారే. మన కోకల పాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము కలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. 1 బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొందా? ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా. గాని ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన ఫైల్ మాళ్ళిద్దరు బస్ కిల్లీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారు? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ్రా మనిష కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి రాత్రి సూట్ కుట్టించుకున్నాడు మన గుడ్డెక్కడ చేత. ఏదో సీక్రెట్ లో మొత్తం డబ్బు కుట్టించాడు. అయినా పర్లేదు, సూట్ సూటే. చెప్పండి ఎక్కడ మనిష కోరాలా? చెప్పేనా? ఇది నీ వల్ల కాని పని. నిశ్శబ్దం, హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలుడ్డం దింపకుండా అవతలుడ్డం దింపు ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభంటే ఎక్కడికైనా అడగకూడదు ఎదనా? వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి ముఖానికి మనీష కొయిరాల గాని ఒకవేళ ఆవిడ తీరు పట్టలేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచన్మాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనిష కొయిరాల, మనిష కొయిరాల, అదే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మణిరత్న సినిమా ఇంగ్లీష్లో, అందులో ఆ పిల్ల లేదే. సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకు నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మణిష కొయిరాల కూడా, నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాటేది? పడవలు స్ట్రైక్, అక్కడ ఇద్దరు పడవలు కొట్టుకుంటున్నారు, 200 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను, రండి. మా కుక్క మూతిగల నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్పారు గాని తెలియదని తలోపకుండా నోటికి ఏదో తది మాట్లాడేసేయండి. ఏంటే అమ్మాయి గారు, మనోలే సెయ్ చూపించండి. అమ్మాయి గారు మీరు వాళ్ళకి తెలిపండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకున్నాను. ఏంటే వెళ్ళడే
ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, సెగ్గట్టేసింది. అలాగా ఎట్ర కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా, నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. అయ్యి ఎంఎస్ నారాయణ కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. అది సీకిపోయిన మొలతాడా? ఏమో నేనెప్పుడు చూశాను, సెగ్గడ్డ పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారనే? ఈ గొడవ ఏదో తెలిసి టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరే ఇంతసేపు అందరేమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేట్టాను అంతే. దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరు కారగొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో ఎవరా నెగ్గింది? నేనే. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుందే. ఏదో పంపించేద్దామంటే రాంపౌండ్ రోడ్ లో ఏలేటట్టు అవుతుంది. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయమేటి? కంగారు పడుకో, అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు కట్టించేస్తాం. అది మరేమనుకుంటున్నావు? ఈ శక్తి పడ్డంటే నువ్వు కూడా ఈ పురకాడ వచ్చేసి రేవు దాటించేస్తావు. బ్రహ్మాండం ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన బురకాయలన్నమాట. వాడేం అడిగినా ఏమి చెప్పదు. పేరెడితే చెప్పచ్చా? ముఖం మూసుకోరా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు. హాయ్. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారంటి? మేము ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ జారహా హై. పడవ మీద దుబాయ్ కా? అరే ముస్లిం లేడీస్ సే రోడ్ మే బాత్ కర్నే కో శరమ్ నహీ హై. చలో బహన్ చలో చలో చలో. అమ్మ నా ఫిగర్ అంటే వీళ్ళంతా మన ఎనవలు అనమాట. చెప్తా వాళ్ళు డకైతీలు. అవునరా, ఒక కూళ్ళో ఒక వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్. ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకర పాలని దోచుకుంటారా? ఒరే సత్తిపొండు, ఇందాక రామ్ పండు గారు మనల్ని గుర్తుపట్టుకుంటుంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టుకుండి యాదవని. ఏవే మా యదవల్ని కూడగట్టుకుని నా శివుల చింతకాయ ఎత్తేస్తావా? నాకు దండకుండా జెండా ఎత్తేస్తావా? పదా సీరిగి పోతే పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోతుంది. ఎలా రాంపండు, మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి, ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు. కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎగస్పర్ట్ అవుతారా? ఇది రాంపండు, రేపు నేను ఆడగానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి పప్పుడు షెట్లకి తాడి షెట్లకి వాళ్ళు పొట్టలు అంటే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడ మరుగుతోటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా.
అక్కడ చదవగండు కొర్ణాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఎలా దోలు తీరిందా? తీరింది. పోకలపాలెం ప్రజల కళ్ళకి దొరికింది. నిన్న ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? పోలమ్మా, ఒళ్ళు అనమైపోనది. యాదవ్ బసలను యాదవ్ ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని ప్యాసలు ఎడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు ఆరేం తిరగక్కనెద్దు. ఆరే తిప్పుకుంటారు ఆరు పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామర ఎంత దెబ్బ తినిస్తుంది. పడిపోతున్నావు ఎన్నో నెల ఎక్కడమ్మాడు వారం రోజులు అయ్యి వారం రోజులకే సాగర వారం అంత అయిపోతేని పది నెలకి పెద్ద కట్టుబెట్టి అంత అయిపోతామా? ఏం చేస్తావమ్మా? శేష్ రోడాలంటే ఓడు మరి ఎవరున్నారు ఊళ్ళో రాంపండి ఒకడు ఉన్నాళ్ళే అమ్మా. ఎవడా? మాకు నోటు పాతకి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసాడు. ఆడా ఏంటి నీకు కూడా నోటు పాతకి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటాను నిజంగా లవ్ ఆడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే కాని నీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏంటి ఇంకా నయ్యం మా అమ్మాయి అలాంటి చేయదు నేను చేయని ఇవ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు? తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్ల అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉండే. మరి అలా అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్? ఏ సెలవు ఇక్కడ మొక్కను కొట్టేస్తాను. పడిపోదా అమ్మా కడుపు జాగ్రత్త. పడిపోదమ్మా. ఓరే రాంపండు అయిపోయావరా? ఈ నాయక్ సౌత్ కి రికార్డ్ డాన్స్ పెట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవి నవరాత్రులకి రామాంజన యుద్ధం పెట్టుకుంటే ఆ సీత రెండు సీన్లు ఆడిందో లేదో మూడు రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 150 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో పెట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారా? ఎక్కడెత్తనారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నంబర్ వన్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పను. చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి పత్తి మారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుతూ దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికిరా? ఒకవేళ ఏ కాళ్ళో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. వెళ్ళొస్తావు సత్తిపండు? రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. రాపండు. మీరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా? నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? చుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? బొండు సాయి కొట్టుకెళ్లి కేజీ మాసు పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. బోజయ్య గారు వంకర తాడు చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నెలలా కొడారు. తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదే నువ్వు? చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా? చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు? నేను చచ్చినా చస్తాను. అవతల నా కళ్ళు ఏంటి? ఇంకో ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా. అందుకోసమని సత్తిపండు గారు పిత్తిగాడు వేసిన ప్లాన్. అబ్బో
నా పేరు గేదెలు తిడతావరా? ఊరుకోనా, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడా, మీరెక్కడా? ఊరుకునే పోతుంది, ట్యాంక్స్ పెట్టిపోతున్నా. ఎందుకేటండి, అవతల పెళ్ళిళ్ళు వచ్చాయి, అలా అయిపోతుంది. పెళ్ళిళ్ళు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదండి, మీ కడుపు ఉంటుందా, కడుపు ఉంటుంది కదా. తను పెట్టమరే, ఏదో మాట వరుస కంటే అలా పిల్ల అయిపోతాడు. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడ నుంచి చిరెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా, ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊరు టేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి చదువుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. మనం టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేశాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేశాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటామంటే అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీరు. ఈరు మా పాలేరు గారండి. తండవండి, నా పేరు సొట్టాలి కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న, నీ ప్రేమతో నా కూతురు పిలిచి అడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి రెండు బొండాలు కూడా పెట్టరా. ఊరుకోండి, వచ్చేవాళ్ళు ముగ్గురు అయితే 2 బొండాలు లేమంటారండి. ఎన్ని బొండాలు లేవాలన్నా? ఇది వెళ్దా పాలేరు రేనా మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా నాక 10 ఏళ్ళ నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏవస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మనసొందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మనసొందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్. అవ్వా కంపెనీ సాసంలోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమన్ను సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చదువుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు రాజమండ్రి నల్లమన్ను సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పావు అమ్మా, కొబ్బరి చెట్టు ఎక్కడ కొబ్బరికాయలు తీయకపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బొండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొత్తాది కూడా సంగతి నీకు తెలీదు? ఎవరో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు? అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడేది ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నువ్వు పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఎనుకో, తూర్పున గోదావరి గట్టు ఉంది, పరమటన నేషనల్ హైవే రైట్, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే, ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 6 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పామ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదబా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియా అన్న మాట కథ. ఎకరమా, 2 ఎకరాల, 500 ఎకరాల చెక్క తొందరని చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ ఎదవ కెనకమాలు ఇలాంటి ఎదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు. కానీ ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెబెట్టి పేరుగా ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఎవరన్నా మన మాట కాదండు. నువ్వే కరెక్ట్, చెబెట్టి పేరు. మరి మేము వెళ్ళేస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు, మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని, చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవు కక్కొత్త పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను, ఉన్నది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వ్యధాను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను, పట్టుకెళ్ళి వాడికి దెబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి, ఉంటాను బాబుగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బాగారు వెళ్ళాక ఉత్తరం ముక్కరాయనే. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావా చెవిడా? ఆ నువ్వే కరెక్ట్. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. ఏంటి చీటికి మరి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఎవరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుందంటాను. నువ్వు మొయ్యి ఆ సచ్చి పని కట్టి వస్తున్నారా, వాడిని జాగ్రత్త మైండ్ చేరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ రా మీ అడవి రాముడు?
వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా, ఎక్కడ్రా వాడు? ఏడిసా వేదవా, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అక్కడ ఉంటాడా లేకపోతే ఇక్కడ ఉంటాడా? అబ్బాయిలో మాత్రం లేడా? తూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధల. ఒరే నన్ను ఎక్కడన్నా దాచేరా? ఓ పని చేయ్, అబ్బాయిలు దాంట మెత్తగా ఉంది, మెత్తటి రాళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గారికి చెప్పొద్దురా? నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు ఎరా, ఆ సత్తిపండి గారు ఎక్కడైనా కనిపించాడా? యదవా యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురు అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. ఎక్కడ ఎక్కడ తెల్లుంటాడు లేకపోతే తెల్లుంటాడు అని ఊతడం మాత్రం లేడా? అడుగు రామ్ పండుగ వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడైనా దాచారో బాబు. అయితే పంచే, నువ్వు కూడా నూతన దాకా చూసుకుంటా. అమ్మయ్యా చచ్చిపోండు, రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎలా ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి, పదక్కన పట్టాలి అడక్కన తారిపోయింది. ఏడిపోయిందో ఏదో. ఏంటి పావా, ఆ నూతన ఉందరా? అయ్యి బాబా దాని కోరలు కూడా తినేదండి. డ్యాన్స్ చేసి చేసి అలసిపోయావు, ఏందా? ఏంటది ఇతికే వారియే పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు చుక్క కూడా లేదు, అందుకే బొండం చెల్లి తెచ్చాను తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. ఇంకా ఎలకల ముందు ఏమైనా కలిపా? నీకెళ్ళి తెలిసిపోయింది అంకుల్, ఇంకా కాస్త పరద్దారు కలిపితే. కొబ్బరి బాండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటో రే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే మీరు సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పౌడి సర్దుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడికి ఉన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూరం చేశావు? లచ్చిచ్చారండి. కంచనమాలెవరు? నేనేనండి. ఓకే 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 ఓకే, చూడు కంచనమాల ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపించండి. ఎలకల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ మందులేసండి. టెన్షన్ ఎందుకు? అడగలే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ పొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను, ఈ పొండ మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ అవ్వడానికి ఏంటి? యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి, యావడికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు తాక ఏం చేద్దామని? ఈ బొండ ఎవరు తాగద్దు, బయట పారేద్దాం. చూసారా చూసారా శేఖర్, అందరూ ఎలకల ముందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడు కన్నా ఉన్నాయి. తాగుతున్నా.
ఇంట్లో కొంకుడుగా లేవే బాబు ఎస్ఐ గారు బుద్ధి కడిపి పని చేశారు నా కడుపు మీద తల్లే చిన్నగా అగ్గించాడు బాబు కడుపు తల్లే నువ్వు దాగింది ఎలకల మందు కాదు మందారని అవును దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను అమ్మయ్యా ఏంట్రా ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క ఓకే అర్థమైందా అది ఏటన్న అమ్మాయి గారు చూసి కొట్టావా స్వర్ణ కూడా కొట్టావా చూసే కొట్టాను అది తెలుసుకుందామనే అదిగా అలాగేనండి రే అది నాకు ఇచ్చారని ఏ చెప్తాను ఏడ చేస్తాను సర్దుకుళ్ళు ఉండిపోయి మీరు కదా మోపు చేయద్దే సరిగుడ్డ వేసి తొక్కండి రండి రమ్మన్నప్పుడు రా ఏంటండి ఇది మీరంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మంటలు స్కోర్ చేస్తారా పద్ధతి ఏంటా ఇందాక నువ్వు గుణపతి చంపేవా చూడు అది ఏంటి ఆ ఆవిడ ఈయన్ని చంపేయడమా గుణము పట్టుకెళ్లి పొలంలో తేగ తొలుగురా కూడా చంపేయడమేనా తేగలా మేనల్లన్నా రాసుకోరా మేనల్లో తేగలంట అరే పిల్లి సత్యనారాయణ గారా మీరేలా వచ్చారండి భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి మరి పోస్టింగ్ ఇక్కడ అయితే ఇంకెక్కడ ఉందా ఏంటి పురుడుకొచ్చావా బాబోయ్ పురుడా మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి ఓహో బాబు నీ చెవులో తీసాను చెవులో పెట్టు ఇప్పుడు చెప్పండి ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను ఏం చేశాడు నల్ల మందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు చెవిటోడు చెవిటోడు అన్నాడంటే ఇదిగో అంతద్దు నువ్వు వాగు మీరండి కారులో కూర్చోండి ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి ఇదే కరెక్ట్ ఉండు వీడికో రెండు మొక్కలు చెప్పి వెళ్తాను నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు కక్కుర్తి వేధవ కక్కుర్తి వేధవ ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు నల్లమందు సందులో చంకనాకపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను ఈ మొక్క చెప్పడానికి వచ్చాను వస్తాను బాగోలేదు ఇవ్వగలేదు ముందు గుణపం సంగతి తెలుసు ఏంటే గుణపం ఏడు గుణపం 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 అదే మనం ఎలా మాట్లాడుతున్నారా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ఆడు ఎలా మాట్లాడుతున్నాడు దైద్యంగా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం మరి చూడండి ఇక్కడ స్టేషన్ లో ఇక్కడ ఇక్కడనా ఇలా వచ్చే హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణు ఈ మాత్రాన్ని చచ్చిపోతానండి మంచి చూతులు లేకుండా కొట్టుకున్న మీదకి వెళ్తానండి దెబ్బడిపోగలరు ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను చంపేస్తానండి ఎవరిని అదే మన ఈగనండి జోకులు వేస్తానంట జోకులు చంపేస్తాను కమాన్ ఫాలో మీ ఒక్కటేస్తాను అయ్యగారు నేను ఆ సెంటర్ గేమ్ ఉత్తరం చూస్తాను కొంపం జాగ్రత్త కనిపెట్టండి అమ్మా నేను ఆగను ఆగితే నువ్వు లాగేసుకుంటావు ఏం దొరుకుతాను ఏంటి ఏదో ఫోటోలు ఇవ్వకు ఫేస్ నెగిటివ్ అయిపోద్ది అదేం చెట్టు బాయ్ రాసిన ఉత్తరం అలా సింపెత్తున్నావు అయ్యా ఎవడాడు ఇంకెవరో కొరమేసి ఎరదాజు బాయ్ ఆడెవడా నాకేం తెలుసు పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి నిజమా ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి పట్టను సర్దుకోవాలనా ఏంది అమ్మమ్మ తానికి పోతానా లే నీ మామ తానికి పోతున్నావు మామనా నాకు ఏడబుట్టి సచ్చిండు నా సౌతికి అన్నబుట్టి సావలేదరా అప్పలకుండ మావా నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయినయ్యా లెక్క దమా ఖరాబ్ చేస్తున్నావు ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా
పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డా, అందుకే రామ్ పండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్ట గాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావరో బిడ్డో. ఆసామిని కాదు, నేను రామ్ పండుని కాదు కత్తి పండును నాడికి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. తల్లిబెట్టకు, కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రామ్ పండువో సత్తి పండువో గానికే వెరగరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గట్ట పెట్ట పోరగాడు. తల్లి ఎట్లా పుడితీవిరా, తలకాయల చెట దమా కూడా లేకుండా ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకుండా గాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా, నా బిడ్డే నా బిడ్డే, ఉరుకు బిడ్డ ఉరుకు ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారి దేవుడు. గది ఆ కోరమీసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్? కోరమీసం ఈరదాస వాడెవడు? గాడెవడైతే నీకేందిరా, ఎంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్లా వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు, ఏమో గట్ల చూస్తావు తోలుకోపా. అందుకని పిల్ల, మీ ఆయనకు ఒక కేసు ఉందన్నారు, కానీ ఇల్లెక్కడా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైన ఇంకా అవ్వకుండా ఉంటుంది. మరి మేము వెళ్ళొస్తాం. ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నారు. ఎప్పటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏట, ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవడు ఇక్కడికి రాడు. మా బావా బాబా అంటే మీ మరదలు అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావను జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే, ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథ్ దాని బావ వాడెవడు? ఈరదాసు. ఈరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి, మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇట్నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా తప్పదా? అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. పొలమ్మేయమంటావా? మీ అమ్మతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట వేలు కాదండి, చెవులో మిషన్. నాన్న అదేమిటి వరసమాచో, ముగుండి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లుడు నట్టుకుని ఏటా మాటలు, ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్ళు రామ్ పండు బాబు చేయిస్తా. నేను బుడబుక్కలో ఉండా? నా రామ్ పండు బాబు నట్టుకుని ఎంత మాట అన్నా నాన్న? నువ్వు నా రామ్ పండు మేనల్లుడువా? ఎలా రామ్ పండు నిజమా? అవును నేనే రామ్ పండుని, వాడు కాదు. వాడెవడు? సత్తిపండు. నేను రామ్ పండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కట్టితో నరుకుతాడు. దాన్ని ఉంచుకోవడం అనడు, తాడి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. సతకు అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మరి కన్ను కొట్టేవాడు కోతిగాడు. అది నీకింకా గుర్తుందా అత్తయ్య? గదవ తొండల ఇంతుండేవాడు, ఇప్పుడు తొండలా లేదు. అది సరే కానీ ఇడ్లీ రేకేంట్రా? దాలు దొరక్కపోతే తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే ఇర్రాసో, దమ్ముంటే బయటికి రారా, రారా బయటికి. వస్తాడులే కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు, నన్ను బెల్ట్ కొట్టేసిండ్రా బాబు. రే యాదవ 9 మాటలు గారి జైలు కళంగా అప్పకారు రే.
తొమ్మిది మర్డర్లు చేశాడా? నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముఖ ముఖంగా తరిగేలా చూద్దాం. పిల్లని ఇస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీరే కట్టెట్టుకో రా పద. ఎక్కడ్రా నువ్వు, ఎక్కడ్రా, రా కనిపించరా. పొడి చేశా అబ్బా ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కూర మీసం ఈరదాస్ మీదే కత్తి దొత్తారా? ఇంకా దుజలేదు. అబ్బో అయ్యో, నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? ఏమో, నేను నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంటొచ్చి తరిమేయడానికి పెద్ద పిస్తా వెంట. చెయ్యి మెలి పెట్టకు, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతాను చూడు. అల్లుడు ఇదిగో సరిగ్గా. ఇప్పుడు నీ చేతులు మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు రాంపండువని నేను చెప్పేస్తా. అప్పుడు ఈ ఇంటికాలు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కాలేది నాన్న. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. నువ్వు రాంపండుగా ఉంటే ఆ అంతగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన బాలం చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు, నీ ఇడ్లీ రేఖానికి శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగే. నిన్నీక క్షమించను, నేను నిన్ను క్షమించను. రాంపండు కాస్కో, నువ్వు కాస్కో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది, ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు, మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి సామగారు, ఏటి ఏలిపూర్ అంత ఫేమస్? చూసేందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏంటండి? మాట్లాడుతున్నా, ఆ ఊళ్ళో అవసరంలో అడిగిట్టే సెలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా? అసలు రిస్క్ చేయాల్సింది ఈ వయసులో. సరేగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టపేశావు వేటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఉండండి, ఈ అడవి రావుడికి దొరికిపోయేలా ఉన్నాం. ఏంటండి మాటకి ఆరోపణ వెళ్ళిపోతున్నారు? నేను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు కొలుతున్నా? వాళ్ళ బుజ్జయ్య గారు తెలుసు. నేను కనిపెట్టేశాను. ఏంటండి మా చెట్టు వెళ్ళాడిపోతున్నారు? ఏలుపూర్ ప్రోగ్రామ్ తెలిసిపోయింది, పంప తీసి అలర పెట్టేస్తాడా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా? ఎవడో రాంపండేనా? ఆడు బొంబాయి వెళ్ళాడంట, నాకు తెలియదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు? చిన్నోడా సత్తిపండేనా? మా బామ్మరి తప్పల కొండలేడు, ఆడూరు వెళ్ళాడంట, నాకు తెలియదు, చిన్న చెప్పింది. ఇది ఈ పాతి గురించి మేం కొంచెం అలా వెళ్ళొస్తాం, ఆ తర్వాత నువ్వు ఎందుకని పెట్టి పుట్టావన్నయ్య. ఎంత పెద్ద లెట్రిన్? 500 ఎకరాలు. ఓరి లబ్ధ, 100 ఎకరాలే లెట్రిన్, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూమ్. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా, గేదెల పాక అంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ షెడ్కి ఇంకో ఏడాది దాకా 20 ఎకర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య,
అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, చట్టి పండుని. ఓహో, అత్తాయేసావన్న మాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? శంభుతో తల బద్దల కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా? ఆడ వెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేతంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా మన ఆలస్యం అడిగిన పడిపోద్ది. ఇల్లు శంభుతో వేసి ఇల్లు ఇల్లు వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చి ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా. ఎలా కొట్టే పెద్దవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలా కొట్టే అయ్యో బాయ్, ముద్ద చేసుకున్నాడు. నువ్వు కూడా ముద్ద చేసుకురా, ముద్ద చేసుకురా శంభుని. రిచ్చి బొమ్మక, నువ్వు బేకయ్యండి సెంటర్ వేసుకో, చిత్తక్కుంటేద్దాం. అలాగేంటి కొట్టదని కాళ్ళు అట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు, మూతి పగల కొట్టి పోతే నా చెంపుతో కొట్టినా. బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోతే పోయింది వెనక చెంపు, నీకు బిందె కురిస్తాను. కొట్టావా? నిన్ను వదిలిపెట్టను రా అబ్బా. అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు అన్న కూడా కొత్తగా వచ్చాడు, ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరాడు ఇప్పుడు, ఏడంత లేవు. అబ్బో అడివి రాము, మన పేరు బయటకు బాబో. ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. కొంతలో తాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు, నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు, సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలు పడుకోవడం నిలిచి గెంట ఎత్తావు అనమాట. ఊరికండే, నోటికి ఎంత మాట అంత మాట ఎత్తాను. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. నీ అబ్బరే చెమదించండి, చెమదించండి. పోతాను, వెనక ముందు చూసుకొని తిట్టాను. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అడ్డుకోలేకపోయాడు, రెండోసారి అడ్డుకోలేకపోయాడు, మూడోసారి కూడా అడ్డుకోలేకపోతాడా? అట్టుకోరా, ఇంత పొట్టు దగ్గర నుంచి చోటు పడుతున్నాడు, బాధేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు, రండి బయటికి. రాంపండు సత్తిపండా? ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు, పార బయటికి ఇట్లా కొడుతున్నాడు. అక్కడ పిలుపుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా? నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా? ఎల్లు వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? పళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకుని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదవగల, ఈ ఈడదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఈడవడు ఏమో మాకు తెలియదండి. మీకు తెలియదేమోగానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపండు, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావా? రా అప్పిగా, సితక్కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్ము, అనవసరంగా ఈరదాసుని కెలికేదా? బాగానే కొట్టావా అండి? ఏడు సార్లే. ఏమండి, మీరు అసలేసే గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి? మీరు అసలే గారేనా? ఇది పట్టుకరా. అప్పా అప్పా.
ఏంటండి బాబు ఇట్లా కుళ్ళ పడుతున్నారా? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పెట్టుకుని ఎస్ఐ నడుతావరా? ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు అడిగితే కూడా తను కుల్లా పడుతున్నారా? అసలు నీ పేరు అడవిరాముడు, సర్కస్ రాముడు, దొంగ రాముడు, నాకెలా తెలుసురా? నా బామర్తివా? మనిష కొయిరాల వస్తుంది. ఆవిడ మనిష కొయిరాల? కాంచన బాల పట్టుకుని మనిష కొయిరాల అంటావరా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మన నా పర్సు కొట్టేసి పారిపోయాడు యాదవా. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటండి, ఆ రామ్ పండు సత్తి పండు కడుతున్నాను చితక బాధిస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితక బాధారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతనం అంటే వచ్చినా ఇంకా ఇరికిచ్చేస్తారండి. రామ్ పండు సత్తి పండు? రామ్ పండు సత్తి పండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను ఎక్కడికి పోతాడు? ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా షెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బయటివే నా షార్ట్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడెవడు? వచ్చారా? రాంపండు సత్యపండు రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు కనుక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను, వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామని. హాయ్ బాబు, నువ్వు కొంప ముంచిసేలా ఉన్నావు కదా బాబు, ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి. కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టుందంటే ఇందులో శానా ఈసీ ఉందన్నమాట. నేను ఇవ్వను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు సార్. ఈ అమ్మాయి లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు. బేట, నేను నీ చైన్ తీసుకుని పారిపోతున్నా? చూపించు 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 సార్. చూసారా చూసారా, తన చేయిలు తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతానని అబద్ధాలు చెప్తుంది. ఎరా, అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? పర్సు ఇవాళ గొలుసు. దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేత పెట్టావా? ఈకల గుడికి మేత పెట్టాను, అది వేసిన రాట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్, ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే బట్టి అసలు నేను ఏం తప్పు చేసినా నాకు ఈ శిక్ష సార్? పట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చురా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా? అయితే అవుతున్నా నేర్చుకుందా సార్? నార్మై మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ విధానం అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. భయంకర్ గారు మీకు వాత తట్టుకొచ్చినండి. చేపదండి, నువ్వా రామేశ్వరం శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్ లో దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందు అనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల మారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాడీ చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపోతల పారేస్తాను. అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేశం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా.
వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలుసు అంటారు ఏంటంటే ఆ కోర మీసం ఈ ఎర్రదాసుగా ఉండేది మంచోనే. ఆనందం ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోర మీసం ఎర్రదాసు కాదు, చిక్కల బొచ్చయ్య కొడుకు చిక్కల రాంపండు గాడు. ఇలా రారా? ఆ వచ్చాను సార్. ఆ చూపు ఎందుకు సార్? కొడతారా సార్? మీ అమ్మ కడుపులో బాడ, మీకు నేను ఏం చేశానురా? ఆ ఏరు దాసం రాంపండి అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్, ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాస్. చైతి చైతి ఎలా తొమ్మిది మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుగుంటా సార్? సార్ నా టైం బ్యాడే, ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది. కానీ నా అసలు పేరు రాంపండి సార్, నిజం సార్. నా చెవులో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది, నాకు తెలుసు, ఫోన్ లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడు పక్కడే నువ్వు సార్, మిమ్మల్గా సార్, అయ్యి బాబా మిమ్మల్గా సార్, మిమ్మల్గా సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్, నా దగ్గర ఉన్నారు సార్, పట్టుకున్నారు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడా? సార్ వన్ మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చాను సార్. సార్ వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు, సత్తిపండులు అన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్నా? మర్డర్స్? అంటే హత్యలు. హత్యలు రా, హత్యలు నేనెందుకు చేశాను సార్? నేను చేస్తారా? ఎందుకండి అని కొట్టారు? ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యారు అన్ని కడిగేశానండి. వాడు మీకు తెలుసా? ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు, మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనా సార్? వీడి పేరు కుమరదాసు, ఆడి పేరు ఈరదాసు. నిజం చెప్పినా తన్నె, అబద్ధం చెప్పినా తన్నె, అసలేం చెప్పకపోతే ఈడుదంటే ఈ పనులను చేసుకుని ఇంకా ఇక్కడ ఎంతకాల బతకాలరాయ్ అబ్బా. నాతో పెట్టుకోవుతున్నారే, చిత్తడి చిత్తడైపోతాయి. నేను చాలా స్ట్రిక్ట్. అరే చాలా కాలానికి మంచి పని చేసేవరా సార్. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్. ఒక చిన్న మాట. కరెక్ట్, ఎన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును, ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే, సత్య చిత్ర వారి అడవి రావడం వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాడు. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చేస్తుంటే అక్కడ ఎందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత? 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు, ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటి ఇస్తాడు. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా, ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మరి ఏదో తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా.
ఆరు నెలల మా జైలు శిక్షని పద్నాలుగేళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మన 3 కోట్లు తీసుకెళ్లి టీవీ సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు, సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? కోరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. నమస్కారం. పాపం మీ ఎస్ఏ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. పలమే పారిపోతుంటే వదిలేస్తాడా? పారిపోతే వదిలేస్తామంటేనే అలా నడిచేస్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకుని పరిగెట్టు రోయ్. నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేశా అండి, కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆ నట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను, నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ. నేను ఇక్కడే ఉంటాను, ముందు ఆయన పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా, ఒట్టే ఒట్టు. అరే ఫాలో మీ. ఏయ్ ఆగరే రే. నేను ఆగను రే. ఆగరు ఆగను రే. ఆగరు ఆగను రే. ఆగరు ఆగరు ఆగను. బాబు దొరకరాని పుణ్యం ఉంటుంది, నాకు ప్రమోషన్ వచ్చే కాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? ఆయ్ నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు, ఎంతక్కా ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. ఏ రేయ్ చంపేశాను, నీకు దొరకనంటే దొరకను, దొరకండ్రు. ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు. అటంటే ఇటేరా? ఓహో ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా, వెళ్తాడ్రా రే. అయ్యో అబ్బా, ఒరే ఇన్స్పెక్టర్ బాగా అలసిపోయాను, కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నేను చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి, ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా పనికి మాళ్ళ ఇన్స్పెక్టరు. ఏంట్రా నా గన్ను, నా గన్ను పేలదా? నా గన్ను మీరు పట్టేశారా? ఓకే మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచవా? లంచం అంటారని సార్ కష్టపడి వీరదాసుని పట్టుకుంటే? ఆ విషయం టీవీలో చెప్పారుగా. టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అడుగు చూస్తారేంటి సార్? ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇద్దరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ తీసేస్తారు? మరి చెంచరంటే వీరదాస్ వీడు కాదు, వీడు జీపెక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది నీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మ, ఏంటి అవతారం? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను, ఈ ఫోన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు, అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్ అంతా ఎలాగ నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళేదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుందా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. Hey, aye.